ఈరోజు మంగళగిరి సమీపంలో ఉన్నటువంటి ఒక కియా షోరూమ్ ని ప్రారంభించినటువంటి మంత్రి నారా లోకేష్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏపీలో పెట్టుబడులు పెట్టము అని చెప్పి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినటువంటి కంపెనీలన్నింటినీ కూడా తిరిగి తీసుకొచ్చేటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని, అన్ని కంపెనీలను మరలా తిరిగి తీసుకొస్తామని, ఇప్పటికే టాటా రిలయన్స్ లులు లాంటి పెద్ద సంస్థలను ఏపీకి తీసుకురావటం జరిగిందని, ఏపీలో పెట్టుబడులు పెట్టాలి అంటే ఒక్కటే బ్రాండ్, అది చంద్రబాబు నాయుడని, ఎక్కడ దేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే చంద్రబాబు నాయుడు రాష్ట్రమా అని అడిగేటువంటి పరిస్థితి ఆయన కల్పించారు అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనకు వెళ్ళాలి అనుకుంటే తమ ప్రభుత్వం సహకరిస్తుందని, అన్ని రకాలుగా అనుమతులు ఇస్తుందని, అయితే నిబంధనలకు విరుద్ధంగా కానీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కానీ చేస్తే మాత్రం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, రెడ్ బుక్లో ఎవరి పేరుందా అని వైసీపీ నేతలు భయపడి చస్తున్నారని, తప్పు చేయని వారి జోలికి తమ ప్రభుత్వం వెళ్ళదు అని చెప్పి మరొకసారి ఆయన స్పష్టం చేయటం జరిగింది. ఈ రాష్ట్రం ఈ పరిస్థితికి రావడానికి కారణం గత ప్రభుత్వమేనని, గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు చర్యల కారణంగానే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు.